ఇప్పుడు మనము కృష్ణా నుండి యూ పాయింట్ కి వచ్చాము ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మూడు కొండలు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఈ కొండలని బ్రహ్మ విష్ణు మహేశ్వర కొండల గిరిగా పిలుస్తారు ఒక కొండ పేరేమో బ్రహ్మగిరి బ్రహ్మగిరి అనే ప్రాంతము ఇప్పుడు దోమలపెంటగా పిలుస్తారు విష్ణుగిరి అన్న ప్రాంతమును సునిపెంట గ్రామంగా పిలుస్తారు శివగిరి అన్న మన శ్రీశైలం పేరు ఇంతకుముందు పూర్వకాలం పేర్లు ఇవి ఈ మూడు గిరులు ఇక్కడ ఉన్నాయి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు మధ్యలో వెలిసింది శ్రీ కృష్ణవేణి కృష్ణవేణి అనగా కృష్ణానది కృష్ణానదిని ఇక్కడ పాతాళ గంగ అని కూడా పిలుస్తారు ఇంకో కృష్ణానది ప్రాంతం నుంచి కూడా శిఖరేశ్వరం దర్శనించుకోవచ్చు దీన్ని కృష్ణానంది అంటారు మనకి తొమ్మిది నవనందులు ఉన్నాయి కదా ఆ నవనందిలో ఇది కృష్ణానంది మనము కృష్ణానంది దగ్గరనే వినాయకుని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ మనకు కృష్ణానంది దగ్గర మనకి కుమారస్వామి కూడా దర్శిస్తారు ఎందుకంటే ఇప్పుడు మనకు శ్రీశైలంలో మనకి అమ్మవారు మల్లికార్జున స్వామి బ్రహ్మరామదేవి అలాగే సాక్షి గణపతి ఉన్నారు కానీ ఇక్కడ మనకి ఈ కృష్ణానంది యూ పాయింట్లో మనకి ఇక్కడ ఆరు తలకాయలతో కుమారస్వామి గారు దర్శనమిస్తారు ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం ఇదే మీరు ఎప్పుడన్నా శ్రీశైలంకి రావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఏమైనా రూమ్స్ కావాలి ఆటో సర్వీస్ కావాలి లోకల్ టెంపుల్ సైట్ సీయింగ్ కావాలంటే మీకు ఇక్కడ అన్ని దగ్గర ఉండి అన్నీ చూపెట్టబడను ఇండియన్ ట్రావెల్ శ్రీశైలం మాకు ఆటో ఉంది మీ కార్ వెహికల్స్ కూడా కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం